మహిళల ఆర్థిక సమృద్ధి సీఎం జగన్ లక్ష్యమని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటి పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో మెప్మా కార్యాలయం వద్ద ఏర్పాటైన జగనన్న మహిళా మార్ట్ ప్రారంభ కార్యక్రమంలో మెప్మా ఎండీ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, కమిషనర్ రాంబాబులతో కలిసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ పేద మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టిందన్నారు. పూర్తిగా డ్వాక్రా మహిళలే యజమానులుగా జగనన్న మహిళా మార్ట్ పేరుతో సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేసిందన్నారు. పట్టణ సమఖ్యాల సభ్యులు పొదుపు మొత్తాలే పెట్టుబడిగా పురపాలక శాఖ మౌలిక వసతుల కల్పనతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆర్థిక సహకారంతో ఈ మార్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమాఖ్య సభ్యులు 150 రూపాయల చొప్పున మూలధన నిధికి జమ చేసి 15 లక్షల రూపాయలు పెట్టుబడి నిధిగా సమకూరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ చేయుత వంటి పథకాలను కూడా ఈ మార్ట్ కు వర్తింపజేస్తారన్నారు. దీనికి అవసరమైన సరుకులు సరఫరా కోసం కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు మెప్మ సహకరిస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్లకు దీటుగా జగనన్న మహిళా మార్ట్ను తీర్చిదిద్దామన్నారు. మెప్మ ఎండీ విజయలక్ష్మి మాట్లాడుతూ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృషి సహకారంతో రాయచోటిలో జగనన్న మహిళా మార్ట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇతర మార్ట్ల కంటే ఇక్కడ తక్కువ ధరలతో నాణ్యమైన సరుకులను అందించి ప్రజల మన్ననలు పొందడం జరుగుతుందన్నారు. మేడం మీ నేచర్ తో మాకు బాగా ఇష్టం మేడం. ఏదైనా మెప్మ విషయంలో చాలా స్పందిస్తారు మేడం. అటువంటి మీరు మాకు మేడం మా రాయచోటి కృతజ్ఞత. మన ఆర్మీల హెడ్ సార్ ఆ చాక్లెట్స్ ఏమి మేము పాల్గొనే ఎన్నో కార్యక్రమాలలో సంతృప్తి కలిగించిన అంశంలో ఈరోజు ఈ మహిళా మార్ట్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ప్రకారం ఈ మహిళా మార్ట్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తున్నారు. ఇందులో ఈరోజు రాయచోటికి ఇచ్చేసినటువంటి మా మిషన్ డైరెక్టర్ మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మార్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ మార్ట్ ఉద్దేశాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గ్రూప్ సభ్యులు రాయచోటిలో 10,000 మంది 150 రూపాయలు ఒక్కొక్క మహిళ పెట్టుబడితో ఈ మహిళా మార్ట్ స్టార్ట్ అవుతుంది. ఇందుకు సంబంధించి ఒక పర్చేస్ టీము, మెయింటెనెన్స్ టీము, ఇలా టీములుగా ఫైనాన్స్ టీము ఇలా డివైడ్ చేసి వారి యొక్క బాధ్యతలు అన్నీ కూడా ట్రైన్ చేయడం జరిగింది. ఒక కన్సల్టెంట్ కూడా దీని రోజువారి పర్యవేక్షణలో ఉంటారు. వాళ్లే స్టాక్ తెప్పించుకోవడం, వాళ్లే వ్యాపారం చేసి వాళ్ళని ఫైనాన్షియల్గా స్టెబిలిటీ తీసుకురావడమే ప్రభుత్వం ధ్యేయంగా. 4 పెద్ద కంపెనీలు అంటే ప్రాక్టర్ అండ్ గ్యాంబల్, రిలయన్స్, హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఇలాంటి కంపెనీస్తో అందరితో టైఅప్ చేసి, ఐటీసీ ఇలాంటి కంపెనీతో టైఅప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ తీసుకొని ఆ ప్రోడక్ట్స్లో వచ్చేటువంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ ప్లస్ 30% వాళ్ళ దగ్గర నుంచి కన్సెషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 10,000 మంది యాక్టివ్గా ఉన్న సభ్యులు మార్ట్లో వాళ్ళ వ్యాపారస్తులుగా తయారవడానికి రోజు అందులో ఉన్నటువంటి 10,000 మహిళలలో ఒక 5,000 మంది సభ్యులు నెలకు వాళ్ళకు అవసరమైనటువంటి ప్రోడక్ట్స్ని 1,000 రూపాయలకి కొన్నా కూడా 50 లక్షల రూపాయల బిజినెస్, సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు బిజినెస్ చేయొచ్చు. ఇలాగ జిల్లాలో మొట్టమొదటిగా పులివెందులో ప్రారంభించడం చేశారు. అది సంవత్సరంలోనే దాదాపుగా 175 లక్షల రూపాయలు అక్కడ బిజినెస్ జరిగింది. అది కూడా మేడం పర్యవేక్షణ జరిగింది. ఈరోజు రాయచోటిలో కూడా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ స్టేట్ అంతా కూడా స్టెబిలైజ్ చేసిన తర్వాత మళ్ళీ నెంబర్ ఆఫ్ మాల్స్ ఇంక్రీజ్ చేసినానికి కూడా వాళ్ళు నెక్స్ట్ పరిశీలన చేస్తారు. దీన్ని ముఖ్యంగా మహిళల్ని సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు చేయూత రూపంలో తీసుకురావడము, దాంట్లో వాళ్ళు ఏదో రకంగా ఒక మహిళ
ఆర్థికంగా వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం పెరుగుతున్నటువంటి అవసరాలు నిత్య ప్రతి సభ్య ప్రతి మహిళ కూడా ఒక 10,000 or 15,000 సంపాదించుకునే శక్తికి తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తోంది. అందులో భాగంగా చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి ఈ మాట మీకు మా ఎండి మేరం గారికి మా మెప్మా సిబ్బందికి అందరికీ కూడా మా ఆర్పీలకు మహిళా సంఘాలకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.